నవరత్నాలు ప్రతి గడపకు చేరువయ్యేలా కృషి చేసేందుకు వాలంటీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టిన క్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామస్థాయి అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ 100% అమ్మ ఒడి అందుకున్న ఏకైక గ్రామం కొత్తపల్లి అని ఆయన కొనియాడారు. కొత్తపల్లి గ్రామంలో మంచినీటి సమస్య ఉందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రోడ్లు డ్రైనేజీ సమస్య రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నారని అందుకు ఏర్పాటైన సచివాలయాల వ్యవస్థలను బలోపేతం చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏపీఎం కాంతారావు, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మజ, కొత్తపల్లి సర్పంచ్ శ్రీహరినాయుడు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి శాంక్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో తినకాక బ్యాలెన్సింగ్ ఎదురవారికి నీళ్లు వచ్చి తెలకాక ప్రారంభం లేదు వారికి నిండితేనే మనకి కావాలి కావాలి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దానికి కూడా ఒక బైపాస్ కెనాల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వద్ద కూడా కంప్లీట్ అవుతా ఉంది, కాలనింగ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగు ఈరోజు సమృద్ధిగా మనకి కాపులు కావాలి నీళ్లు రాకుండా మేము దానికి చేస్తున్నాం. కావాలి కావాలి నీళ్లు రావడమే కాదు, కావాలి తెలుగుని బ్యాలెన్సింగ్ ఎదురు వారికి చేయబోతున్నారు. అంటే కావాలి తెలుగు బ్యాలెన్సింగ్ ఎదురవాలంటే ఎప్పుడు కూడా కావాలి తెలుగు నిన్న నీవు ఉండేదానికి, నీవు పెట్టుకునేదానికి, కావాలి కావాలి నీవు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి తప్పకుండా కావాలి కావాలి నీవు వచ్చినాయంటే ఇప్పుడు వేస్తున్నారా కొత్త పని తెలుగుకి సుందరబాన తెలుగుకి ఎప్పుడు కావాలన్నా నీవు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అప్పుడు రైతులు తప్పకుండా ప్రతి ఒక్క ఏడా కూడా పండించుకునే దానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామాల్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క పథకం కూడా ఇందాక మా పిఐ గారు మా సర్పంచ్ చెప్పడం జరిగింది. మేమంతా కూడా మాకు జగనన్న చెప్పింది ఒకటే, మనం ఇచ్చే ప్రతి ఒక్క పథకం కూడా పార్టీ కులాలు మతాలు చూడద్దు. మనం చూడాల్సింది పేదవాళ్ళని, ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఈ పథకాలని కూడా అందాగా అని చెప్తున్నారు వాళ్ళు. అంతేకాని గతంలో జన్మభూమి కమిటీ లాగా ఎవరికో కొంతమందికి వచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదని మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికైనా సరే ఈ పథకాలు రాకపోతే అందకపోతే సెక్రటరీ వాళ్ళు ముందు పెట్టేయండి. ఇందాకే చంద్రబాబు కూడా చెప్పాము, విఆర్ఓస్ విఏ సెక్రటరీ తన ముఖ్య పాత్ర పోషించడానికి అన్ని పనులు కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ కూడా గ్రామాల్లో ప్రతి రోజు కూడా గ్రీవెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మన సమస్యలు మీ వద్దకు వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రతి సంతకాన్ని చేయించాలి. అది ఇప్పుడు వచ్చి మనోజంగా అయిపోయింది, ఆనమడి అయిపోయింది. కంపల్సరీగా అందరు అధికారులు మీ ఊరికి వచ్చి మీ ఊరిలో గ్రామ సభ పెట్టి మీ గ్రామస్తులు చెప్పిన విధంగా అన్ని సాగిస్తారు. నేను ఉంటాను అనేక ఒక్క ఎకరం మా ఊరు పొలం ఎంత ఎక్కడ చెప్పాలి ఏంటదేనా సంపూర్ణ గౌరవ ఎమ్మెల్యే గారు
చేసుకున్నారు, చేసుకున్నారని మళ్ళీ పెన్షన్ పెట్టిన రేపు జూన్ లో శాంక్షన్ అవుతుంది. మనసుతో వారిని ఆశీర్వదిస్తున్నారు. మన మండల ఉపాధ్యక్షుల వారు పన్నమగారు పన్నమగారు కోరుకుంటున్నా.